Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రామోజీ రావుకు వైసీపీ బర్త్డే గిఫ్ట్. బహిరంగ లేఖ రాసిన అంబటి రాంబాబు. సత్యనపల్లి వైసీపీ ఎమ్మెల్యే పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఈనాడు అధినేత రామోజీరావుకు ఘాటు లేఖ రాశారు. జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, మీ జన్మదినోత్సవం కలిసిన రోజున మీ పత్రిక ఈనాడులో వచ్చిన వార్తా కథనాలు చూసి ఈ ఉత్తరం రాస్తున్నానంటూ ఆ బహిరంగ లేఖలో పేర్కొన్న అంబటి రాంబాబు ఈ రోజు ఈనాడులో వచ్చిన వార్తలను ప్రస్తావించి వాటన్నిటికీ వివరణ ఇచ్చారు. రామోజీరావును ఉద్దేశించి పనుల పనిగా జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని, రామోజీరావు జన్మదినోత్సవాన్ని కూడా గుర్తు చేస్తూ ఆయన లేఖ రాశారు. విషయం ఏమిటి అంటే, ఈరోజు ఈనాడు మొదటి పేజీలో లోపల పేజీలో అచ్చొచ్చిన అరడజిన వార్తలను ప్రస్తావించాడు ఆయన. అవి అసత్యాలంటూ సవివరణ వివరణ పొందుపరిచాడు. ఆ వార్తలు ఏమిటంటే, బదిలీలు చేశారు నియామకాలేవి, 84 జూనియర్ కాలేజీలకు సంబంధించిన వార్త, అయితే అనుమతులు దిక్కుమక్కు లేకుండా వాటిని ప్రారంభించిన పాపం చంద్రబాబుదే కదా, అదెందుకు రాయలేదు మరి అని అంబటి రాంబాబు నిలదీశారు. మళ్లీ కేంద్ర సర్వీస్ కు ప్రవీణ్ ప్రకాష్. సీఎంఓలో డిఫెక్టో సీఎం స్థాయిలో వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసులకు వెళ్తున్నాడు అనేది నిజానికి ఆసక్తి కలిగించే వార్తే, కానీ అది తప్పని అంబటి రాంబాబు కొట్టిపారేస్తూ ఏం నీకు చెప్పాడా అని వెక్కిరించాడు. సచివాలయ భవనం అసంపూర్ణం, 30,000 నిర్మాణాలకు 3,000 పైచిలకు కోట్లను ఇచ్చాక ఏవో వారం రోజులుగా 100-150 కోట్లు బాకీ అంటే అవి అసంపూర్ణమా, రాయడానికి చేతులు ఎలా వచ్చాయి అంటూ అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు వదిలేసిన 8,600 కోట్ల బకాయిలు ఎవరు చెల్లించారు అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే హోటల్ స్వాధీనం, జగన్ కోడికెత్తి కేసులో నిందితుడికి సంబంధించిన హోటల్, అయ్యో ఎంత పాపం, ఎంత ఘోరం జరిగిపోయింది అన్నట్లు రాశారు. కానీ సదరు హోటల్ ఆయనకు చంద్రబాబు ప్రభుత్వం ఫిక్స్ చేసిన లీజు ఎంతో తెలుసా, 30,000. అది మాత్రం ఘోరం కాదట, రాంబాబు అభ్యంతరం పెట్టింది అదే. కిడ్నాప్ చేసి సావబాదారు, ఏదో అక్రమ మద్యం విషయంలో పట్టుబడిన వార్తను ఆ నిజాన్ని దాచేసి అర్ధరాత్రి ఎవరో బావా అని పిలిచి నిద్రలేపి 4 గంటల పాటు కొట్టారు అంటూ అదంతా వైసీపీ నాయకులు సలవే అన్నట్లుగా రాశారట. దీనిపైన అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. టిడ్కో ఇళ్ల వద్ద 144 సెక్షన్, చంద్రబాబు అప్పుగా ఇవ్వాలనుకున్న ఇళ్లను జగన్ ఫ్రీగా ఇద్దామని ఆలోచిస్తుంటే అదేదో దుర్మార్గం అన్నట్లుగా ఈనాడు ఆ వార్తను చిలవల పలవలు చేసి రాసింది అనేది అంబటి రాంబాబు అభ్యంతరం. సరే, అంబటి రాంబాబుకు కోపం వచ్చింది, బహిరంగ లేఖ రాశాడు, కానీ దీన్ని ఎవరు పబ్లిష్ చేయాలి, రాస్తే గీస్తే తప్పదు కాబట్టి సాక్షి రాసుకోవాలి, యాడ్స్ మీద ఆపేక్షతో ప్రజాశక్తి, ఆంధ్రప్రభ ఏదో 4 మాటలు కెలికి వదిలేయాలి, అంతే కదా, టీవీలకు ఎలాగూ పట్టదు, మరి జనంలోకి వెళ్లడం ఎలా, పోని ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా నోటీసులు ఇప్పించవచ్చు కదా, దానికోసమే కదా ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో కూడా పట్టుకొచ్చింది, ఆయా ప్రభుత్వ శాఖల వివరణను వివరంగా పబ్లిష్ చేయాలని కోరే హక్కు ఉంది, రాయాల్సిన బాధ్యత పత్రికకు ఉంది, నిజమేదో అబద్ధమేదో పాఠకులు చదువుకుంటారు, మరి అది చేయకుండా ఇదంతా చంద్రబాబు మీద ప్రేమతో రాజకీయ దురుద్దేశాలతో రాయబడిన వార్తలు అని ముద్రవేసి వదిలేస్తే చాలా. ఈనాడు చంద్రబాబుకు భగవద్గీత అని అందరికీ తెలుసు, రామోజీరావు చంద్రబాబు కవల పిల్లలు అని ప్రజలకు తెలుసు, వాళ్ళు అలాగే రాస్తారు, మేం శుద్ధపోసలం అని వాళ్లేమీ చెప్పడం లేదు. ఇప్పుడు పార్టీ కోణంలో ఖండించేసి ఓ లేఖ రాస్తే దాంతో ఒరిగేదేముంది అంబటి రాంబాబు గారు.